అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. పరలోక జీవితం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వ అన్న ఇలా రబ్బికల్ ముంతహ. అభిమాన మిత్రులారా, పుడమి మీద పాదం మోపిన ప్రతి మనిషి తను పండితుడైనా పామరుడైనా ఏ ప్రాంతానికి చెందినవాడైనా ఏ భాష మాట్లాడేవాడైనా సరే మూడు ప్రశ్నల్ని మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఎందుకు ఉన్నాడు, మళ్ళీ మరణించిన మీదట ఎక్కడికి వెళతాడు, ముక్తసరిగా వీటికి సమాధానం అల్హమ్దుల్లాహ్ ఇస్లాం ధర్మం ఇస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా పరమాణువుల లోకం నుంచి మనల్ని మాతృగర్భాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ మాతృగర్భాల తర్వాత, ఆ కాలాన్ని పూర్తి చేసిన, ఆ వ్యవధిని పూర్తి చేసిన తర్వాత ప్రాపంచిక జీవితంలో మనం అడుగుపెట్టాం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆనతోటి మనం ఆత్మలోకాన్ని దాటి మాతృగర్భాల యొక్క ఆ ప్రపంచాన్ని కూడా ఈది ఈ భౌతిక ప్రపంచంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఎందుకు ఉన్నాము అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త మానవాళిని కేవలం కేవలం తన ఆరాధన నిమిత్తం మాత్రమే పుట్టించాడు. ఇదే మనందరి లక్ష్యం. రేపు మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాము అంటే, మీ అందరి గమ్యస్థానం మీ ప్రభు అల్లాహ్ సుబ్హానహు వతాలే అని ఖురాన్ సమాధానం ఇస్తుంది. కాబట్టి కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి మరణపు రుచి చవి చూడవలసింది. అభిమాన మిత్రులారా, సహజంగా మనిషి చాలా వాటిని నిరాకరిస్తాడు, త్రోచిపుచ్చుతాడు. అయితే ఒక మరణాన్ని మనిషి త్రోచిపుచ్చలేడు. రోజు అనుభవంలో వచ్చే యొక్క జీవిత సత్యం మరణం. మనలోని ప్రతి ఒక్కరూ ఆ ఘడియ వైపునకే ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఇష్టంగానైనా అయిష్టంగానైనా. మరి మరణంతో మన జీవితం పరిసమాప్తమైపోతుందా అంటే ఎంతమాత్రం కాదు. అసలు జీవితం అనేది మరణానంతర జీవితం. మరణం తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. కనుక ఇస్లాం మానవాళికి ప్రబోధించే విశ్వాసాల్లో పరలోకం పట్ల విశ్వాసం కూడా ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫ. ఎవరైతే అల్లాహ్ను తన నిజ ప్రభువుగా విశ్వసిస్తున్నారో, అంతిమ దినాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు అతిథి పట్ల మర్యాదగా మసలుకోవాలి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెంటిని ముడిపెట్టి మరీ సెలవిగేయడం జరిగింది. ఎందుకంటే అభిమాన మిత్రులారా, కేవలం ప్రాపంచిక జీవితం మాత్రమే, ఇక పరలోకం అనేది లేదు అన్న భావన అనేది మనిషిని పచ్చి స్వార్థపరునిగా తీర్చిదిద్దుతుంది. పరలోక చింతన ఉన్నప్పుడే ప్రతి విషయంలోనూ ఒక సమతౌల్యత అనేది చోటు చేసుకుంటుంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా అక్సిరు దిక్ర హాదిమి లజాత్ అల్ మౌత్ అని చెప్పేవారు.
వాంఛల్ని త్రుంచివేసే విషయాన్ని మీరు ఎక్కువగా స్మరించుకుంటూ ఉండండి, అదే మరణమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి అభిమాన మిత్రులారా, మరణానంతర జీవితం అంటే 3 జన్మలు 5 జన్మలు 7 జన్మలు కావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మనిషిగా పుట్టించాడు, మనిషిగా మనం జీవిస్తాం, మనిషిగానే మనం మరణిస్తాం. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని మనిషిగానే తిరిగి లేపుతాడు. అయితే ఆయన ఇచ్చిన జీవితానికి గాను, ఆరోగ్యానికి గాను, శక్తికి గాను, ధనానికి గాను, ఆస్తికి గాను, ఐశ్వర్యానికి గాను మనం ఆయన సమక్షంలో జవాబు చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి అభిమాన మిత్రులారా, మరణం అనేది ఒక మజిలీ మాత్రమే. ఆ తర్వాత సమాధి అనే మజిలీని మనం దాటాల్సి ఉంటుంది. ప్రళయం వరకు ఆ సమాధి అవస్థలో మనం ఉంటాము. ప్రళయం సంభవించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళిని తిరిగి బతికించి లేపుతారు. హషర్ మైదానం వైపున మనం వెళతాము. లెక్కల గడియ ఉంటుంది, పుల్సిరాత్ వారధి ఉంటుంది. స్వర్గానికి అర్హులైన వారు స్వర్గానికి వెళతారు, నరకానికి ఆహుతి అవ్వాల్సిన వారు నరకానికి ఆహుతి అవుతారు. ఇలా అనేక మజిలీలని దాటుకుంటూ శాశ్వతమైన విజయం, వీర స్వర్గాన్ని కొందరు పొందితే శాశ్వతమైన నరకాన్ని కొందరు మూటగట్టుకుంటారు. కాబట్టి అభిమాన మిత్రులారా, స్వర్గం సత్యం, నరకం సత్యం. అవి మన అనుభవంలో వచ్చినా రాకపోయినా అవి ఉన్నాయన్న విషయం యథార్థం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా తన స్వహస్తాలతో తన ప్రియతమ దాసుల కోసం స్వర్గాన్ని అలంకరించాడు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి స్వర్గం ఎలా ఉంటుంది అంటే, మాలా ఐనున్ రాత్, ఏ కన్ను దాన్ని కనలేదు, ఏ చెవి దాని గురించి వర్ణన వినలేదు, ఏ మానవ ఏ ప్రాణి హృదయం మీద దాని తాలూకు ఆలోచన కూడా మెదలలేదు. అలాంటి అద్భుతమైన ఒక ప్రదేశం ఏది అంటే స్వర్గం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 3 సార్లు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నా అని మనం వేడుకున్నట్లయితే స్వర్గమే అల్లాహతో దువా చేస్తుంది, తను నన్ను కోరుకుంటున్నాడు, ఓ అల్లాహ్ అతనికి ఇచ్చేయని. అలాగే 3 సార్లు అల్లాహుమ్మ అజిన్నీ మినన్నార్, ఓ అల్లాహ్ నన్ను నరకాగ్ని నుండి కాపాడు అని మనం శరణు కోరితే నరకమే స్వయంగా అల్లాహతో కోరుకుంటుంది, తను నా నుండి రక్షణ కోరుతున్నాడు, అతనికి రక్షణ ప్రసాదించు అని. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హుఫ్ఫతిల్ జన్నతు బిల్ మకారి వ హుఫ్ఫతిన్ నారు బిష్షహవాత్. స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనసుకి అయిష్టకరమైన విషయాలతో కంచెవేశాడు, నరకానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనసైన పసందైన విషయాలతోటి కంచెవేశాడు. కనుక అభిమాన మిత్రులారా, స్వర్గానికి గురిపోయే కర్మలు మనం చేసుకోవాలి అంటే మనలో ఓర్పు సహనాలతో పాటు సాహసం అనే గుణం కూడా ఉండాలి. కాబట్టి అభిమాన మిత్రులారా, పరలోక జీవితం అసలు జీవితం. ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజ్. ఎన్ని విజయాలు మనం సొంతం చేసుకున్నా, ఎన్ని అందలాలు మనం ఎక్కినా, ఎన్ని హోదాల్ని మనం అనుభవించినా పరలోక మోక్షం అనేది మనకు దక్కకపోతే, నరకాగ్ని నుండి ముక్తి అనేది మనం పొందకపోతే ఇవన్నీ అర్ధరహితంగా మిగిలిపోతాయి. మన విజయాలన్నిటికీ పరిపూర్ణత ఇచ్చేది పరలోక విజయం. కనుక నరకాగ్ని నుండి ఎవరైతే కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారి నిజమైన సఫలీకృతులు, నిజమైన విజేతలు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక పరలోకానికి పంట పొలమైన ఈ ప్రాపంచిక జీవితంలో
ఆలోకంలో పనికొచ్చే యొక్క సరంజామాను మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.